హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్ సర్టిఫికెట్ ఈరోజు మనం బ్యాంకులు వాటి యొక్క అధిపతులు మరియు బ్యాంక్ యొక్క ఇతర వివరాలు అనేది ఒకసారి చూసుకుందాం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన వచ్చేసి పదకొండు నవంబర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంటుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేషన్ బ్యాంక్ మరియు ఆంధ్ర బ్యాంక్ అనేవి విలీనం అయ్యాయి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి మరియు సిఈఓ వచ్చేసి జి రాజ్ కిరణ్ రాజ్ ఎస్బీఐ ఎస్బీఐకి గతంలో ఉన్నటువంటి పేరు వచ్చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి గతంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరు ఉండేది ఎస్బీఐ స్థాపన వచ్చేసి ఒకటి జూలై పంతొమ్మిది వందల యాభై ఐదు ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంటుంది ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అనే రెండు బ్యాంకులు ఇందులో విలీనం అనేది అయ్యింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క స్థాపన వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ఎండి మరియు సిఈఓ వచ్చేసి సిహెచ్ఎస్ఎస్ మల్లికార్జునరావు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన వచ్చేసి ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఆరు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి మరియు సిఇఓ వచ్చేసి అతాను కుమార్ దాస్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ బ్యాంక్ మరియు దీనా బ్యాంక్ అనేవి విలీనం అయ్యాయి బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపన వచ్చేసి ఇరవై జూలై పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం వచ్చేసి వడోదర గుజరాత్ బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్ వచ్చేసి అశ్ముఖ్ అదియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ మరియు సిఇ వచ్చేసి సంజీవ్ సంజీవ్ చద కెనరా బ్యాంకు కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంకు విలీనం అయింది కెనరా బ్యాంక్ యొక్క స్థాపన వచ్చేసి పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం కెనరా బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరు కెనరా బ్యాంక్ యొక్క చైర్మన్ వచ్చేసి టిఎన్ మనోహరన్ కెనరా బ్యాంక్ యొక్క ఎండి మరియు సిఈఓ వచ్చేసి లింగం వెంకట్ ప్రభాకర్ ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంక్ అనేది విలీనం అయ్యింది ఇండియన్ బ్యాంక్ యొక్క స్థాపన వచ్చేసి పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల ఏడు ఇండియన్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి చెన్నై ఇండియన్ బ్యాంక్ యొక్క ఎండి మరియు సిఈఓ వచ్చేసి పద్మజ చుండూరు ఎస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ యొక్క స్థాపన వచ్చేసి రెండు వేల నాలుగు యెస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది ఎస్ బ్యాంక్ యొక్క చైర్మన్ సునీల్ మెహతా యెస్ బ్యాంక్ యొక్క ఎండి మరియు సిఈ ప్రశాంత్ కుమార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క స్థాపన వచ్చేసి ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై నాలుగు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఎండి వచ్చేసి ఆదిత్య పురి యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ యొక్క స్థాపన వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై మూడు యాక్సిస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది యాక్సిస్ బ్యాంక్ యొక్క చైర్మన్ వచ్చేసి రాకేష్ మఖిజా యాక్సిస్ బ్యాంక్ యొక్క ఎండి మరియు సిఇఓ వచ్చేసి అమితాబ్ చౌదరి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్థాపన వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఐదు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రధాన కార్యాలయం వచ్చేసి పూణేలో ఉంటుంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండి మరియు సిఈఓ వచ్చేసి ఏఎస్ రాజీవ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన వచ్చేసి ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల పదకొండు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి మరియు సిఇో వచ్చేసి పల్లవ్ మహాపాత్ర ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క స్థాపన వచ్చేసి పది ఫిబ్రవరి పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంటుంది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క ఎండి మరియు సిఇ వచ్చేసి కర్ణం శేఖర్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్థాపన వచ్చేసి ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిది వందల ఎనిమిది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎండి మరియు సిఇ వచ్చేసి హరిశంకర్ యూకో బ్యాంక్ యూకో బ్యాంక్ యొక్క స్థాపన వచ్చేసి ఆరు జనవరి పంతొమ్మిది వందల నలభై మూడు యూకో బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంటుంది యూకో బ్యాంక్ యొక్క ఎండి మరియు సిఇ వచ్చేసి అతుల్ కుమార్ గోయల్ ఇవి బ్యాంకు మరియు వాటి యొక్క అధిపతులు బ్యాంక్ యొక్క స్థాపన మరియు బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయాలకు సంబంధించినటువంటి వివరాలు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి వీలుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను చెప్పే వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఏవైనా దోషాలు దొరికితే కింద కమెంట్ బాక్స్లో ఇవ్వగలరు థ్యాంక్ యూ ధన్యవాదములు